अंदरिकी नमस्कारम नेनु मी కిరాక్ ఆర్పీని ముఖ్యంగా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి చెల్లి మీద కూడా పిటిషన్ చేశారు కేసు ఫైల్ చేశారు ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు ఆస్తుల్లో వాటాలు కావాలంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శించొద్దు నన్ను పాయింట్ ఆఫ్ వ్యూ చేయొద్దు నన్ను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు నన్ను రాజకీయంగా దిగజార్చొద్దు కాబట్టి అవి చేస్తే మాత్రం నేను ఆస్తుల్లో వాటా ఇవ్వను అని ఆయన చెప్పడం జరిగింది పిటిషన్ చేశాడు తల్లి చెల్లిని నడి రోడ్డు మీద పరువు తీసి నిలబెట్టేశాడు ఆయనకి కొత్తేం కాదు పరువు తీయడం అనేది ఈ రోజు కాదు వాళ్ళ నాన్నగారు బతుకున్నప్పుడు కూడా ఆయన ముఖ్యంగా ఆ తల్లికి చెల్లికి కావాల్సినటువంటి వాటాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళకి ఇవ్వమని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన లేడు కాబట్టి ఆయన వెంటనే ఆయన ఉద్దేశం మార్చుకొని తల్లి చెల్లి అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క విధానంలో గెలిచినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రజలకు ఇన్స్పిరేషన్గా ఉండాలి ప్రజలు ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి కానీ ఇలా దిగజారిపోయి తల్లిని చెల్లిని కేవలం డబ్బుల కోసం ఆస్తుల కోసం వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టడం అనేది ఆయన యొక్క మానసిక స్థితికి మానసిక రోగి అన్న విధానానికి కూడా ఆయన యాప్ట్ అయిపోతారు నేను ఎప్పుడో చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని నేను 2024లో ఎలా చెప్పగలిగాను అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు తల్లి తండ్రి గురువు దైవం ఇలా ముగ్గురిని ఎప్పుడైతే మనం పట్టించుకోమో వాళ్ళని దిగజార్చి మాట్లాడతామో వాళ్ళని గౌరవించమో ఆ రోజే ఏ వ్యక్తి అయినా పతనం అయిపోతాడు ఎంత పెద్ద రాజైనా ఎంత పెద్ద సీఎం అయినా ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి చక్రవర్తి అయినా నేను ఎందుకు చెప్తానంటే తల్లి విజయమ్మ గారు మనోడి దెబ్బకి తట్టుకోలేక ఎలక్షన్స్ టైంలో అమెరికాకి వెళ్ళిపోయింది అంటే తల్లి కొడుకుని చూసి భయపడి వెళ్ళిపోయిందంటే తల్లిని బాధ పెట్టినట్టు భయపెట్టినట్టు దిగజార్చినట్టు తండ్రి చనిపోయిన తర్వాత పేపర్లో ఆయన ప్రింట్ మీడియాలో ఆయన ఫోటో తీయడం జరిగింది అదేవిధంగా టీవీలో సాక్షి న్యూస్ ఛానల్స్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి పిక్ ఇమేజ్ను కూడా తీసేశాడు అంటే దాని అర్థమైంది తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎలక్షన్స్ సాక్షిగా నేనుగానే గెలుస్తాను తప్ప నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని తండ్రి నుంచి వచ్చినటువంటి రాజకీయానికి సంబంధించిన తండ్రి ఫోటోను కూడా తీసేసారు అంటే తండ్రిని కూడా గౌరవించలేదు అంటే తల్లిదండ్రులు ఇద్దరిని గౌరవించలేదు తర్వాత గురువు అంటే ఉపాధ్యాయులు మనకి మంచిగా బోధించేవాళ్ళు మనం ఒక స్థాయికి వెళ్ళడానికి సహాయపడేవాళ్ళు దాన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు అలాంటి టీచర్స్ని ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టాడు అంటే పిల్లలకి చదువు చెప్పి క్రమశిక్షణ నేర్పించి వాళ్ళని అత్యున్నత స్థాయికి ఎదగడంలో ఎత్తుకి పెంచడంలో ఉపయోగపడేటువంటి ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళని క్రమశిక్షణగా పెట్టమని ఉపాధ్యాయులు పెట్టాడు ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేస్తుండ్రు ఈ పిచ్చి తొక్కలకు జగన్ తప్ప టీచర్స్ని ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళని క్రమశిక్షణలో లైన్లో పెట్టడానికి తాగే వాళ్ళని పెట్టడం అనేది ప్రపంచంలో జరగలేదు అంటే గురువుల్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టిన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ లేడు వాళ్ళని కూడా దిగజార్చాడు మూడోది దైవం కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు పైన ఎలాంటి పరిస్థితులను కూడా విషమ పరిస్థితుల్ని దారి చూపించాడో మనందరికీ తెలిసింది అంటే తల్లి తండ్రి గురువు దైవం ఇది మనం చెప్పుకునేటువంటి అంటే యూనివర్సల్ వర్డ్ ఇది ఇవి మూడింటిని మనం అనుకరించాలంటారు ఆ మూడింటిని డెస్ట్రాయ్ చేశాడు డిజాస్టర్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోతాడని చెప్పారు అదే జరిగింది కూడా ఈరోజు ఆస్తుల పంపకానికి కూడా సేమ్ అదే తల్లి చెల్లిని నడు రోడ్డు మీద వదిలేశాడు బాబా ఎత్తిపోయాడు ఇప్పుడు ఆస్తులు మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే అవినాష్ రెడ్డిని సొంత రక్త సంబంధమైన తల్లి చెల్లిని రోడ్డు మీద పడేసి అవినాష్ రెడ్డికి ఏమన్నా అయితే అవినాష్ రెడ్డిని ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను అని పిటిషన్ వేసి ఇప్పుడు ఆస్తుల వాటా దగ్గర రాజీ పడకుండా కూర్చో ఉన్నాడు ఇది వాళ్ళకి రహస్యంగా జరిగింది కాదు రోజు పేపర్లో వస్తుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా మొత్తం వస్తుంది అందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటారు వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది న్యూట్రల్ వాళ్ళు కూడా చేదరింపుగా ఉన్నారు ఇలాంటి వ్యక్తిగా మనం మొన్న ఓటేసింది కాబట్టి చాలా మంది ఇది మొత్తం ముందుగా తెలుసుకొని ఓటేస్తుంటే బాగుండేదని కూడా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది నేను ఎంత నుంచి కూడా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఏం డబ్బులు తక్కువని తల్లి చెల్లి డబ్బుల్లో కూడా వాటాలు కూడా ఈ విధంగా ఆపేసి నాకు అర్థం కావట్లే ఎర్రచందనం డబ్బులు లక్షల కోట్ల ఎర్రచందనం డబ్బులు అక్రమంగా లాక్కున్నాడు ఆ డబ్బుల వల్ల శ్రీవారి హుండీ డబ్బులను కూడా అక్రమంగా తీసుకెళ్లి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్నాడు ఆ డబ్బులు అడిగిపోయి ఇసుక దందాలు చేశాడు ఆ డబ్బులు అడిగిపోయి కమిషన్ లో రిజిస్ట్రేషన్ లో గాని ఎక్కడైనా గాని ఏ పడికైనా గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కమిషన్ లో డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి. అవి ఆడిపోయాయి. తర్వాత వైట్ షాపులకి గూగుల్ పే లే ఫోన్ పే లే ఏమీలే. డబ్బులు క్యాష్ ఇవ్వాలా, ముందు పట్టుకొని తాగాలి. ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కే వచ్చాయి. ఆ డబ్బులు ఆడిపోయాయి. ఇంత అక్రమంగా పథకాలు అక్రమ పథకాల ద్వారా లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు వెనకేసుకొని ఉంటే మళ్ళీ అమ్మకి తల్లికి చెల్లికి వచ్చే వాటా డబ్బులు కూడా పిటిషన్ వేశాడంటే ఇలాంటి వ్యక్తి మానసిక రోగిగాక ఏందని ఈ రోజు నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఎవరు చనిపోయినా రెడీగా ఒక టీమును పెట్టుకున్నాడు. ఎవరు చనిపోబోతున్నారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరి మీద దాడులు జరుగుతాయి అని చెప్పండి, వెంటనే బండి వేసుకుంటాడు. ఒక 150 మంది జనాలు వేసుకుని సీఎం సీఎం అని అనిపించుకునే పరిస్థితికి దిగజారిపోయినాడు. నేను ఈరోజు ఒకటే ఒకటి మాట్లాడుతూ ఉన్నా. ఆ రోజు నీ దగ్గర జరిగినటువంటి మహిళలకు సంరక్షణ స్థితి ఎంత అధోగతి పట్టిందో ప్రజలందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో నీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు ఆ అమ్మాయి ఈ విధంగా రేప్ జరిగింది అంటే ఏదో దొంగలు పడ్డారు, ఆ అమ్మాయి అటు ఇటు తిరిగే లోపల ఏదో అలా జరిగిపోయింది, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దనింది. ఎంత విచిత్రమైన మాట అంటే. తర్వాత అదే రోజా, నగిరి రోజా అనింది, ఏమని 1-2 అత్యాచారాలకో 1-2 రేపులకే మీరు ప్రభుత్వాన్ని విషప్రచారం చేస్తారనింది. 1, 2, 10, 20, 30 రేపే. రేపు ఇంకోటి చెప్తా ఉన్నాను నేను, దళిత మహిళలు దళిత ఆడపిల్లలు అనే మాటలు మాట్లాడబాకండి. ఆడపిల్ల ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, మైనారిటీ అయినా, ఆడపిల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఆడపిల్లే. ఆడపిల్లకి అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా, దౌర్జన్యం జరిగినా, దౌర్భాగ్యం జరిగినా ఇమ్మీడియట్లీ ఏ ప్రభుత్వం అయినా కదలాలి, కదలికలు మొదలు పెట్టాలి. అది ఒక చంద్రబాబు నాయుడే కాదు, ప్రపంచంలో దేవుడైనా సరే. అంతేగాని దళిత మహిళలు, బీసీ మైనారిటీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ మహిళలు అనే పదాలు వాడద్దు. ఆడవాళ్ళని సమానంగా ఏ ప్రభుత్వమైనా చూడాలి, చూసి తీరాలి. ఇది డెమోక్రసీ సెంటర్లో ఉన్నాం, కంట్రీలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా దళిత మహిళ అనొద్దు. ఏ మహిళైనా మహిళే, ఏ మహిళైనా తల్లి అవుతుంది, పిల్లలకి జన్మనిస్తుంది. అందరూ మహిళలు మహిళలే కాబట్టి వీర మహిళలు అంటాం, వాళ్ళందరినీ రకరకాల పోలికలతో చేస్తాం. రాణి రుద్రమదేవి గారు మహిళే, డొక్కా సీతమ్మ గారు మహిళలే, ఝాన్సీ లక్ష్మీబాయి గారు మహిళలే. ఎవరైనా మహిళలు మహిళలే. వాళ్ళు ప్రత్యేకంగా కులాల్లోనూ, మూలాల్లోనూ, వర్గాల్లోనూ, మతాల్లోనూ ప్రత్యేకంగా డివైడ్ చేసో డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యొద్దు. ప్రజల్ని కుల మతాలతో రెచ్చగొట్టొద్దు. ఇది ఒకటో పాయింట్ నేను చెప్తున్నా. శవాలు దొరికితే శవం ఎత్తొద్దు. అక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళాలా, మాట్లాడాలా, 10 లక్షలు ఇస్తా. విజయవాడ వరదలకే 1 కోటి రూపాయలు అని చెప్పి ఈ రోజుకి ఇవ్వాలా, చెక్ రూపంలో ఇవ్వాలా, క్యాష్ రూపంలో ఇవ్వాలా. నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు ఇస్తావా? నీకు కావాల్సిందే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు. ఎవరు అత్యాచారానికి గురవుతారా, ఎవరు హత్యాచారానికి గురవుతారా? ఎక్కడ జరిగితే చంద్రబాబు నాయుడు గారి మీద దోసేద్దామా? ఈరోజు హోమ్ మినిస్టర్ అంతేగా చెప్తానే ఉన్నారు. ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు, పరోక్షంగా ఫోన్ చేసినా, పరోక్షంగా వాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ లోపలికి వేసేసినా జరగాల్సింది జరుగుతుంది. చట్టం తన బంధాలు చేసుకుని వెళ్తా ఉండని. ఇది నువ్వు ప్రత్యేకంగా ప్రజలు చెప్పక్కర్లే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ దిశ చట్టాన్ని కాల్ చేశాడు. దిశ చట్టం అనేది ఒకటి ఉందా? దిశను ఒక యాప్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందే? నీకు నువ్వుగా దిశను పెట్టుకొని, నీకు నువ్వుగా అన్ని రాసేసుకొని, మీ వాళ్ళని పెట్టుకొని నువ్వు ఓపెన్ చేసేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదా? దానికి పర్మిషన్ ఉండదా? దానికి ఒక పర్మిట్ ఉండదా? కాల్చకేం చేయాలా? దాన్ని పట్టుకొని దిశ చట్టాన్ని లోకేష్ బాబు పప్ప, లోకేష్ బాబు పప్ప. లోకేష్ బాబుకి నీకు ఎంత తేడా ఉంటుందంటే, లోకేష్ బాబు అంటేనే తల్లిదండ్రుల పెంపకం, జగన్మోహన్ రెడ్డి అంటేనే తల్లి చెల్లి ఆస్తుల పంపకం. తల్లిదండ్రుల పెంపకం అంటే లోకేష్ బాబు, తల్లి చెల్లి ఆస్తుల పంపకం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఐటీ మినిస్టర్గా, మీరు ఒక్కడు గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులకి కాళ్ళ మీద పడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పార్టీ ఆఫీసు బయలుదేరుతాడు అతను. ఇంటికి వెళ్ళా సరే. మొన్న బాలకృష్ణ గారు కారు ఎక్కుతుంటే ఆయన ఒక ఐటీ మినిస్టర్, అత్యున్నత స్థాయిలో ఉన్నాడు, ఒక సీఎం కొడుకు, ఆయన వెళ్ళి బాలకృష్ణ గారు కూర్చుంటుంటే డోర్ వేసి నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. నీ జీవితంలో ఏ రోజైనా, సూటిగా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీ జీవితంలో ఏ రోజైనా మీ అమ్మ కానీ, మీ నాయన కానీ, మీ చెల్లెలు కానీ, మీ బాబాయ్ కానీ ఎవరన్నా ఒక కారు ఎక్కుతుంటే ఒక కదలిక నీలో వచ్చి డోర్ వేసిన సందర్భాలు ఉన్నాయా? ఏ రోజైనా షర్మిల మన ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా దగ్గరికి తీసుకొని ఒక నుదుటి మీద ముద్దు పెట్టిన సందర్భం నాకు తెలిసి ప్రపంచంలో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చూడలే. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒకటి చెప్తున్నా, ఈ రోజు అవినాష్ రెడ్డి కోసము అవినీతి కోసము తల్లి చెల్లి రోడ్డు మీద పడేసావు కదా, నేను ఒక సూటిగా ప్రశ్న మాట్లాడుతూ ఉన్నా. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు ఒక్కసారి ఆ వేదిక మీద జరిగిన వీడియో మళ్ళీ చూడు, ఎంత అద్భుతం అంటే పవన్ కళ్యాణ్ గారేమో చిరంజీవి గారిని మోడీ గారి పరిచయం చేస్తున్నారు, బాలకృష్ణ గారిని ఏమో చంద్రబాబు గారు తీసుకెళ్లి మోడీ గారి పరిచయం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో చిరంజీవి గారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇది కదా అబ్బా సమాజానికి కావాలి, ఇది కదా మెసేజ్ ఇవ్వడం అంటే కావాలి. నువ్వు లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఒక పద్ధతి, ఈరోజు ఐటీ మినిస్టర్గా ఎన్ని 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 ఒకటే రెండే ఎన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాడు. టీసీఎస్ వస్తుంది, విశాఖపట్నంకి టీసీఎస్ వస్తుంది, లూలు మాల్ వస్తుంది, ఇలా అతిపెద్ద ఒక్క టీసీఎస్లోనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో 10,000 మంది ఉద్యోగం వస్తుంది ఈరోజు విశాఖపట్నంలో. అలా ఒక 20-30 కంపెనీని అతిపెద్ద కంపెనీలతో కూర్చొని ముచ్చటించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సమీక్ష పెట్టి ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా అతను విజేతగా నిలబడ్డాడు. ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ ఉంటుంది, కేవలం నీ మినిస్టర్ని నీ భజనగాలని నీ బూతులు తిట్టమని కూర్చోబెట్టి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మందు పోసినోడు కానీ ఏ రోజన్నా ఒక పెద్ద కంపెనీలు తీసుకొని ఇచ్చి కూర్చోబెట్టి ఒక టీ కాఫీ ఇచ్చి మాట్లాడినావా? తాడేపల్లి ప్యాలెస్లోనూ అదే రోగం. ఋషికొండ విశాఖపట్నానికి అదనపు ఆకర్షణ. ఋషికొండలో కూడా నువ్వు టీ తాగడానికి కాఫీ తాగడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని సర్వనాశనం చేసావు. అక్కడన్నా ఒక ఐటీ మినిస్టర్తో కూర్చోబెట్టుకుని ఆ గుడ్డు అమర్నాథ్తో పెట్టుకొని వాడన్నా ఏమన్నా పెట్టుకొని మాట్లాడినాడా? ఏ రోజు ముందంజలో ఉండింది నీ దృష్టిలో? లోకేష్ బాబును అనేంత స్థాయి నీకు లేదు. నువ్వు తల్లిదండ్రి బాబాయి, ఎక్కడ ఏ రూపంలో నిన్ను జనాలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, నీ నుంచి ఏం ఇన్స్పిరేషన్ గ్యాదర్ చేసుకోవాలి వాళ్ళు? కాబట్టి లోకేష్ బాబును చూసి నేర్చుకునేంత స్థాయి ఓర్చుకునేంత స్థాయి నీకు లేదు. కాబట్టి నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిది. లోకేష్ బాబు గురించి మాట్లాడే ముందు నువ్వు నీ కుటుంబాన్ని సక్రమంగా చూసుకో, కుటుంబాన్ని సక్రమంగా కలుపుకో. కుటుంబాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టేంత స్థాయి ఉన్న మనిషి ఎవరు ఉన్నారంటే అది ఒక లోకేష్ బాబు. సంస్కారానికి నిలబెట్టి అర్థం ఆయన. ఇంకో విషయం చెప్పాలా, ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి అసలు పేపర్ ఆవిడ పెట్టుకుంటున్నాడు, ఆ పేపర్లో ఏం రాసిందో కూడా చదవడానికి ఒక గడ్డ పడుతుంది. ఏదో అంటాడు కత్తిపోట్లు రక్తం ఎంత పడింది, ఇవి కూడా రాసుకోవాలా? కత్తిపోట్లు అనేది కూడా ఒకసారి ఒక మనిషి చెప్తే నీకు వినబడదా? ఈ కర్ణబేరికి తెలియదా నీకు? అంత సూక్ష్మ పరిజ్ఞానం లేదా? ఆ పేర్లు 2 పేర్లు ఉంటాయి, చేసిన వాళ్ళు 4 ఉంటారు, ఒక పాప ఉంటుంది, అదో 4 జరిగినాయి. వాళ్ళ పేరు కూడా చెప్పడానికి నీకు నీకు ఏందో మరి ఆ నోరు ఎట్టొచ్చిందో కదా, ఆ పేర్లు చెప్పలేవు, ఆ కత్తిపోట్లలో చెప్పలేవు, ఆ పేపర్ కూడా దంటా ఉంటావు నువ్వు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాడికి పోయినా మనం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు, వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న మాట చెప్తున్నా, అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, కథలు మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, కథలు మీ విజ్ఞతకు వదిలేస్తున్నా, కథలు పడమల్లా. కాబట్టి గుర్తుపెట్టుకో, తల్లిదండ్రి గురువు దైవాన్ని గౌరవించని నీలాంటి వ్యక్తులు రానున్న రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళడం కూడా కష్టమే. కాబట్టి ఈ బురద రాజకీయాలు వదిలిపెట్టి జాగ్రత్తగా ముందు అసెంబ్లీకి రా. పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి చట్టసభల్లో ఇలా మనుషులు చనిపోతే అక్కడికి వెళ్ళి బురద రాజకీయాలు చేయబాకు. నీకు లోకేష్ గారికి కూడా ఒక చిన్న తేడా చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం సవాలు ఇస్తున్న వ్యక్తి లోకేష్ బాబు, రాష్ట్రాన్ని చెడగొట్టడానికి సవాలు ఎదుర్కొనే వ్యక్తి నువ్వు. సవాలుకి ఉన్నంత తేడా మీ ఇద్దరిలో ఉంది. కాబట్టి ముందు పులివెందుల ప్రజల కోసం అసెంబ్లీకి రా, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరో చనిపోతే లిస్టు రాసుకొని కావాలని అక్కడికి వచ్చి అంటే ఎవరైనా చనిపోతే పరిగెత్తుకొని వస్తావు కదా విత్ సెక్యూరిటీతో, అక్కడ కాదు రావాల్సింది. అంతకన్నా ప్రజల యొక్క పరిస్థితుల్ని విన్నవించుకునేది, విశ్లేషించేది, వివరించేది, వివరణ కోరేది చట్టసభ అయినటువంటి అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రజల సాక్షిగా డెమోక్రసీలో కోట్ల మంది చూస్తుండగా నువ్వు నిలది మంచి కోసం పోరాడు, పులివెందుల ప్రజలకి న్యాయం చేయి. నువ్వు అసెంబ్లీకి రా నీకు దమ్ముంటే, ఇక్కడికి వెళ్ళు, తప్పు లేదు, బురద రాజకీయాలు చెప్పక. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, ఇక్కడికి రావడం కాదు చట్టసభలో కొంచెం మాట్లాడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడత స్థాయి నీకు లేదు స్థానం లేదు థాంక్యూ సో మచ్।